ఆల్ ది బెస్ట్ అండ్ ఫస్ట్ సినిమా అయితే వెల్కమ్ టు ఇండస్ట్రీ. అలాగే ఈ సినిమాలో మౌనిక అనే సింగర్ పాడింది, తను నా టీంలో పాడుతూ ఉంటుంది, చాలా మంచి సింగర్ అమ్మాయి. డైరెక్టర్ గారికి, ఈ సినిమా టీం హీరోయిన్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ముఖ్యంగా నేను స్పెషల్గా నేను ఇది కీ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది ఆడియో, ఇది నా ఓన్ కంపెనీ లాంటిది. రవి గారు రిలీజ్ అవుతున్నటువంటి అందాల చందమామ పాటలు ట్రైలర్స్ చూసాము, కొత్తగా ఉన్నాయండి, బాగున్నాయి ట్రైలర్స్ పాటలు కూడా. అలాగే ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్గా వస్తున్నటువంటి ప్రసాద్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి కంగ్రాట్స్ అండి. మూర్తి గారు ఫస్ట్ సినిమాతోటే చాలా బాధ్యతలు నెత్తిన పెట్టుకున్నారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్ అండ్ డైరెక్షన్ అన్నీ కూడా బాగా చేస్తుండొచ్చు అనిపిస్తుంది. ట్రైలర్స్ అవి బాగానే ఉన్నాయండి. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ నా విషెస్ తెలియజేస్తున్నాను. సూర్యతేజ శ్రీ హరిహర ఆర్ట్ మూవీస్ బ్యానర్పై నిర్మించిన శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్ సమర్పించు అందాల చందమామ ఈ చిత్రంలో నేను రొమాంటిక్ లవర్గా, లవర్ బాయ్ నటించాను. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన ప్రొడ్యూసర్ ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే పిలిచిన వెంటనే ఇక్కడ విచ్చేసిన నా మిత్రులు, అలాగే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రొడ్యూసర్ ప్రసాద్ రెడ్డి గారు, బికాస్ వితౌట్ ఫ్యూయల్ దట్ షిప్ తో చలేగా ఇనే. So yeah, people are telling that small movie, big movies, but today here I want to tell one thing for audience, for producer, it might be as per the budget it's a small or big, but for an artist no movie is small or big, because we do the same hard work for a big movie, for a small movie. For artist it is always the movies are same, and we are expecting the result also from the audience. This is my movie in Telugu. My producer director told me after movie complete you'll start talking in Telugu very well, and the result is as ee roju nenu baaga telugu ga maatladutunnanu, maybe thoda bahut mistake hoga, but thank you so much. Ee avakasam ichina maa producer Prasad Reddy gariki, director Murthy gariki thank cheppukuntunnanandi. Ee chitramlo nenu oka hero ga natinchanu. Actually ga nenu mundu ekero pikero cinema lo జీవగారి అభ్యాకం చేశానండి. నాకు ఇది రెండవ సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించి మా అందరికీ మంచి గుర్తింపుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు చిన్న స్టోరీ చెప్పి నన్ను ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ గారికి, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, నాకు మాట్లాడటం తెలియదు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు పేరున పేర్లు తెలియకపోవచ్చు అండి. ఈ సక్సెస్ అయిన తర్వాత మాట్లాడతాం అనుకుంటున్నాను. చిత్రంలో నటించిన నటీ నటులకు, అలాగే టెక్నీషియన్స్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చిత్రం కథ పూర్తిగా చెప్పకుండానే, జస్ట్ లైన్ కూడా చెప్పకుండానే నా మీద నమ్మకంతో ప్రొడ్యూసర్ బాధ్యతను వహించిన ప్రసాద్ రెడ్డి గారికి నా అభిమానాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా చిత్రం నటించిన హీరోయిన్ మధు లగ్నదాస్కి మంచి పెర్ఫార్మెన్స్తో చేసి తనకి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. చిత్రం గురించి చెప్పాలి అంటే ఏ చిన్నది చెప్పినా చిత్రం కథ తెలుస్తుందనే భయంతో ఉన్నాను. ఓకే, కానీ చిత్రం గురించి చెప్పేది ఏమందంటే, అందరూ చూసే విధంగా, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ చూసే విధంగా చిత్రం ఉంటుంది.